అతి తక్కువ ధరలకి ఏకైక సంస్థ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం ఇవాటి మన ధర్మ సందేహాలని నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు మీ అందరికీ సుపరిచితులైనటువంటి బ్రహ్మశ్రీ కాకునూరు సూర్యనారాయణమూర్తి గారు నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ప్రస్తుతం మనం ఉన్నది కలియుగం ఈ కలియుగ లక్షణం ఏంటి కలియుగం లక్షణాలు రెండే ఒకటి అబద్ధమాడడం రెండు పరస్త్రీ వ్యామోహం ఈ రెండింటి కారణంగానే ప్రపంచమంతా అతలాకుతలమవుతోంది కలిపురుషుడు రెండు ప్రధాన శరీర భాగాలను రెండు చేతులలో దిగపట్టుకొని లోకమంతా సంచారం చేస్తాడు అని మనకు కలిపురాణం అభివర్ణిస్తుంది పద్దెనిమిది పురాణాలు పద్దెనిమిది ఉపపురాణాలు పద్దెనిమిది పురాణాలు వెరసి యాభై నాలుగు పురాణాలలో కలిపురాణం ఒక ఉపపురాణం పురాణాంతర్గతమైన ఒక ప్రధాన శాఖగా కలిపురాణాన్ని మనం అభివర్ణిస్తాం కలిపురుషుడు ఒక చేతితో తన జననావయవాన్ని మరొక చేతితో తన నాలికను ఇలా పట్టుకొని సంచారం చేస్తూ ఉంటాడట లోకమంతా కూడా రెండే విషయాలపైన ఈనాడు దృష్టిని కేంద్రీకరించి ఉన్నది ఆ రెండు విషయాలు ఒకటి శరీర సంబంధితమైనటువంటి వాంఛ కోరిక ఇష్టం ఇది ప్రధానం కాగా ఇది లోన ఉండేటటువంటి విషయం కాగా బయటికి నటిస్తూ ఉంటారు లోకమంతా కూడా రెండవ విషయం నాలుక నాలుక ద్వారా మళ్ళీ రెండు తప్పులు చేస్తాం ఒకటి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి వాగ్దోషం రెండవది దొరికిన ప్రతి పదార్థాన్ని లోనక వేసి శరీర దోషం నాలిక చేసే దోషం ద్వారా మనసుకు రోగం వస్తుంది తినే తిండి కారణంగా శరీరానికి రోగం వస్తుంది ఇవి కలిపురుషుడి లక్షణాలు ప్రధానంగా ఈ రెండింటి మీదనే వాంఛ ఒకటి కోరిక లిలీష అంటాను దీన్నే అచ్చమైన పరిభాషలో లిలీష తీవ్రమైన కోరిక అని అర్థం ఈ కోరికకు పరిమితులు మితులు మినహాయింపులు ఏవీ లేవు ఇది ప్రధాన దోషం కాగా రెండవది వాక్కు వాచాలత్వం ఈ రెండింటిని ఆధారం చేసుకొని ఈ కలియుగం కలికాలం అంతా కింద మీద అవుతూ ఉంది కలియుగం అంతా కూడా పాపమయమైనప్పుడు మనం అసలు పుణ్యం చేసే అవకాశం ఉండదా ఏ కాలంలో పాపం లేదమ్మా కృతయుగంలో లేదా రాక్షసులు లేరా త్రేతాయుగంలో లేరా రావణాసుడు పుట్టలేదా ద్వాపరలో లేడా జరాసంధుడు లేడా ఎప్పుడైనా ఉంటాడు అయితే కృతత్రేత ద్వాపర కాలాలలో కొంతమందే ఉండగా కలియుగంలో వాళ్ళే ఎక్కువ ఉన్నారు అని చెప్పాలి ఎక్కువ తక్కువ కానీ ఉన్నారు ఉంటారు ఉండాలి కూడా చీకటి అంటూ ఉంటేనే వెలుతురికి విలువ వెన్ సన్షైన్స్ అని ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది కలియుగం కలియుగం కలుషాలకు ఇది నిలయం అంటాడు ఒక సినీ కవి భక్తుకారంలో నాగభూషణం బాగా యాక్ట్ చేస్తాడు ఈ పాట పైన అసలైన భక్తులం మేమే మహాభక్తులం అని కూడా అంటాడు మాకివ్వండి మీరు ప్రశాంతంగా ఉండండి ఇలాంటి భక్తులు ఇలాంటి బోధకులు పీఠాధిపతులు ఈనాటికాలలో చాలామంది అయ్యారు పుణ్యం చేసుకునే అవకాశమే లేదా అనేటటువంటి సందేహాన్ని వ్యక్తపరిచావు అమ్మాయి పుణ్యం అంటే ఏదో దేవాలయానికి వెళ్ళి పూజించడం లేదా దానం చేయడం ధర్మం చేయడం నియమపూర్వకమైన నీతిబద్ధమైన జీవితాన్ని గడపడం ఇలాంటి అనేక మార్గాలలో పుణ్యం చేయడం అంటే ఒకే విషయం ఉంది అనేక పుస్తకాలు వ్రాసిన వ్యాసుడు పురాణాలు అందించాడు వేదాన్ని నాలుగుగా విభజించాడు బ్రహ్మసూత్రాలు అందించాడు ఇంత చేశాక చెట్ట చివరిలో ఏమన్నాడంటే శ్లోకార్ధేశం ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభి ఆత్మీయులారా ఎక్కువ శ్లోకాలు చెప్పను సగం శ్లోకంలో చెబుతాను కోట్లాది కోట్లాది గ్రంథాలలో ఉండే ఆ సారాంశమంతా కూడా పాదంలో చెబుతాను పరోపకారుణ్యాయ పాపాయ పర పీడనం అన్నాడు ఇతరులకు ఉపకారం చేయడం పుణ్యం ఇతరులకు అపకారం చేయడం పాపం కలిపురుషుడు చెప్పా కదా ఇందాక రెండు విధాలుగా పాపాలు చేయిస్తూ ఉంటాడమంతేత అని చెప్పేసేసి మనం ఓ కార్యాలయంలో పనిచేస్తున్నాం ఆఫీస్లో నోరుంది కదా అని చెప్పి పక్కవాడికి నష్టం కలిగించే విధంగా బాస్తో ఒక మాట మాట్లాడేసేయడం ఎందుకు పక్కవాడి వ్యవహారాల్లో మనం జోక్యం చేసుకోవడం నోరు చేస్తుంది ఇది పాపం ఇలా చేయకుండా ఉండడమే పుణ్యం పక్కవాడికి మనం ఏది సాయం చేయక్కర్లా కీడు చేయకపోతే చాలు ఇతరుల గురించి దురూహలు మనసులో కలుగుతూ ఉంటాయి మానవ సహజం కదా అన్ ఎర్ ఈజ్ హ్యూమన్ రైట్ అంటాడు ఒక ఇంగ్లీష్ కవి ఈఆర్ఆర్ ఎర్ అంటే తప్పు దోషం ఆంగ్ల సంస్కృతిలో మెన్ అంటే మగవాడు ఉమెన్ అంటే మహిళ అని మనంతా చెప్పుకుంటూ ఉంటాం డబ్ల్యుఓ వు అంటే ఆకర్షించుట అని అర్థం మగవారిని ఆకర్షించడం ఆడవారి శరీర ధర్మం దైహికమైనటువంటి విషయం కనుక మనస్సులో పాపపు ఊహలు రావచ్చు వచ్చిన ఊహలను మనం ఇంప్లిమెంట్ చేయకుండా ఉండడమే పుణ్యం ఏం చెబుతాడు ఒక సినిమా నటుడు అంటే అదేదో రజనీకాంత్ సినిమా అనుకుంటాను కన్ను పోయిన చోటుకెల్లా కూడా మనిషిపోకూడదు మనిషిపోయిన చోటుకెల్లా కూడా మాట పోకూడదు మాట పోయిన చోటుకెల్లా కూడా చేయిపోకూడదు అలా పోతే చెంప పగులుతుంది అంటాడు ఇది రెండవ దోషం పుణ్యం ఎలా చేసుకోవాలి అంటే ఇతరులకు కీడు కలిగించకుండా ఉండడమే ప్రధానం ఎవరికి ఏ విధమైన నష్టం కలిగించకుండా మరి ఆధ్యాత్మికంగా భక్తిభావంతో మీరేదైనా సమాధానం ఇస్తారా మీరు చెప్పే మాటలన్నీ కూడా లౌకికంగా ఉన్నాయి అట్రాక్టివ్గా ఉన్నాయి కానీ మనది భక్తి మార్గం కదా ఆధ్యాత్మికంగా ఏమైనా ఉందా కలి ప్రభావం నుంచి తప్పించుకోవడం ఇది మాట నారదుడు ఒకసారి వైకుంఠానికి వెళ్ళి ఆ విష్ణువును ఈ కలిదోషం అంతా ఇంత భయంకరంగా ఉంది ఏమిటండి ఐదు వేల సంవత్సరాలు కూడా కాకుండా ఇంతగా ఉంది ద్వాపర యుగంలో కృష్ణుడు భూమి మీద ఉన్నంతకాలం ముప్పై రెండు సంవత్సరాల పాటు కలి ఈ భూమి మీద కాలు పెట్టడానికే భయపడిపోయాడు ఇప్పుడు ఇంత తీవ్రంగా ఉంది ఈ దోషం తొలగించుకోవడానికి మార్గం ఏదైనా ఉందా అని అడగగా శ్రీమన్నారాయణమూర్తి నారదుడికి ఒక మహామంత్రాన్ని ఉపదేశించాడు కలిసంతాపతారణోపనిషత్తు అని ఆ ఉపనిషత్తు పేరు అందులో ఈ కథ అంతా కూడా ఉంది కలిసంతాపనోపనిషత్తు అని కూడా దాన్నే పిలుస్తారు భవహారిణి మంత్రం అని కూడా ఆ మంత్రాన్నే చెబుతారు భవతారణి మంత్రం అని కూడా అంటారు ఏమిటి ఆ మంత్రం హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ముప్పై రెండు అక్షరాలు గల ఈ మహామంత్రం భవతారిణి మంత్రం అన్న పేరిట ప్రసిద్ధం కలిదోషాన్ని నివారించేటటువంటి మంత్రం రామ అనగానే మనకు ధనుస్సు గుర్తుకు వస్తుంది ధర్మంగా ఉండాలి అనే జ్ఞాపకము వస్తుంది కృష్ణ అనగానే వేణువు గుర్తుకు వస్తుంది ప్రేమ పారమార్థికంగా వ్యవహరించడం ఇతరులకు సహాయం చేయడం అనేటటువంటి ధర్మబుద్ధి మనలో పెరుగుతుంది కనుక వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళని ఏమండి ఏమంటారమ్మాయి ఎందుకండి మీకు ఈ విషయాలన్నీ కూడా మూసుకొని ఓ పక్కన కూర్చోండి లేదు ఏదో రామాకృష్ణ అనుకోండి ఆ రామాకృష్ణ అనుకోండి అన్న మాటలో ఉండే అంతరార్థం ఏమిటి అంటే ఇదిగో ఈ భవహారి నియమంత్రణ చెప్పుకోవాలి అని కలి దోషాన్ని పోగొట్టుకోవాలి భవహారి నియమంత్రం చదవండి ఆధ్యాత్మికంగా భక్తిభావంగా మన మనస్సు ప్రశాంతతను పొందుతుంది ఈ కలియుగం నుంచి ద్వాపర యుగంలోనే దీని గురించి చెప్పడం జరిగిందా తప్పకుండా ఇందాక చెప్పుకున్నట్లుగా భారతంలో కూడా కలి దోషం ఎలా ఉంటుంది ప్రస్తావనలు ఉన్నాయి భాగవతంలో కూడా కలి ఎంత భయంకరంగా విజృంభించబోతున్నదో ద్వితీయ స్కంధంలో వర్ణింపబడి ఉంటుంది భాగవతం ద్వితీయ స్కంధములో ముప్పది రెండు నరకముల వర్ణన ఉండగా గరుడు పురాణంలో ఇరవై ఒక్క మహానరకముల వర్ణన వర్ణింపబడి ఉండగా అవిని ఎక్కడో లేవండి ఈ భూలోకంలోనే మన మనస్సులోనే అనే అర్థాన్ని రామాయణం ఉత్తరకాండ కూడా చెబుతుంది కనుక యుగంలోనే కాదు త్రేతాయుగంలో కూడా రాముడి కాలంలో కూడా కలిప్రస్తావన ఉంది కలిప్రస్తావన అంతటా అన్ని వేళలలో అన్ని సందర్భాల్లో కూడా మనం గమనించవచ్చు కలిదోషం తొలగించుకోవాలి అంటే మహాభారతంలో నలచక్రవర్తి చక్రవర్తి కథను వినాలి నలుడు దమయంతి కరకోటకుడు బాహుకుడు ఈ పేర్లు స్మరించుకుంటే కలిదోషం తొలగిపోతుంది అని కూడా తెలియజేస్తారు ధార్మికులు ఇది శ్రీ మహావిష్ణువు నేను ప్రతి యుగంలోనే అవతరిస్తానని చెప్పాడు మరి కలియుగంలో ఏ అవతారంలోనే అవతరించబోతున్నాడు దీని గురించి ఏ గ్రంథంలో చెప్పబడి ఉంది కల్కి పురాణం అలాగే భవిష్య పురాణం అనే ఈ రెండు పేర్ల గల పురాణాలలో శ్రీమన్ మహావిష్ణువు చేతిలో ఖడ్గం ధరించి గుర్రం పైన కూర్చుని అశ్వాధిరూఢుడై అవతరించడం అంటే దిగిరావడం అని చెప్పాలి ఇతర పురాణాలలో ఇతర సందర్భాలలో ఇరవై ఒక అవతారాలు ధరించిన ఆ శ్రీమన్నారాయణమూర్తి సందర్భావసరంగా పుట్టి పెరిగి పెద్దవాడై ఇక్కడ పుట్టడం లేదు దిగిరావడమే ఉంది ఏ గ్రంథంలో ప్రస్తావన అని అడిగావు కాబట్టి చెబుతున్నాను భవిష్య పురాణంలో అలాగే కలిపురాణంలో ఈ రెండింటిలో శ్రీమన్నారాయణమూర్తి ఎలా రాబోతున్నాడో వర్ణింపబడి ఉంది చెప్పడానికి వినడానికి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది కానీ ఆత్మీయులు మీరంతా కూడా వినవలసింది ఏమిటి అంటే ఈ కలి ఎవరు ఎలా పుట్టాడు అన్న చెల్లెలు ఈ దాంపత్య బంధం శివ శివ ఇలా అనకూడదు అప్రతిహతము అమంగళమవుగాక అని కూడా చెబుతూ ఉంటాం ఇలాంటి సందర్భంగా సోదరీ సోదరుల మధ్య వచ్చే బాంధవ్యం కారణంగా పుట్టిన యువతీ యువకులు మళ్ళీ వాళ్ళ యువతీ యువకులు మళ్ళీ వాళ్ళ యువతీ యువకులు ఇలా ఐదవ తరానికి ధర్మం పూర్తిగా భ్రష్టం అవుతున్నటువంటి సందర్భంగా సోదరి సోదరులకు పుట్టినవాడి వాడి అని మనకు భవిష్య పురాణం వర్ణిస్తుంది భవిష్య పురాణం ఈ మధ్యకాలం వరకు మనకు లభించేది కాదు బెంగాలీ భాషలో కోల్కత్తాలోని లైబ్రరీలో ఈ గ్రంథం ఉండగా ఈ మధ్య కాలంలోనే ఆంగ్లలోనికి తర్జుమా చేశారు తెలుగులోనికి కూడా తర్జుమా కావడంతో మనకందరికీ కూడా లభిస్తున్నది తెలుసుకుందాం ధర్మబద్ధంగా జీవించే ప్రయత్నం చేద్దాం కలిదోషం కలిపాపం అండకుండా ఉండాలి అంటే ఒకే మార్గం అండి మౌనంగా ఉండడం తక్కువగా తినడం తక్కువగా లోకంతో వ్యవహారాలను సంబంధాలను అట్టి పెట్టుకోవడం లోక వ్యవహారాలు ఎంత తగ్గిస్తే అంత పుణ్యబలం పెంచుకుంటాం గురుగారు కలియుగం గురించి ఇంత చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు కృష్ణార్పణం